అతనికి వ్యవసాయం అంటే ప్రాణం పార్టీ సిద్ధాంతాలంటే మహా ప్రాణం రైతుల కళ్ళల్లో వెలుగులు చూడటమే తన ధ్యేయం సమాజ సేవ చేయడమే తన ఆశయం మనిషిని నియంత్రించేది మనసు ఆ మనసును నియంత్రించేది ధ్యానం ఆ ధ్యానంతో రోజులు ప్రారంభించే ఆయన నిత్యం రైతులు పార్టీ కార్యక్రమాలలో మునిగి తేలుతుంటారు ఆయన ఎవరో తెలుసా నందారెడ్డి ఆయన గురించి తెలుసుకుందాం నందారెడ్డి పూర్తి పేరు కొంసాని నందీవారెడ్డి రెడ్డి జూన్ ఇరవై పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మెదక్ లో పుట్టారు తల్లిదండ్రులు కె లలిత బాలరెడ్డి విద్యార్థి దశ నుండే రాజకీయాల్లోకి అరంగ్రేటం చేసి ఆర్ఎస్ఎస్ విహెచ్పిలో పార్ట్ టైం గా పనిచేస్తూ నరేంద్ర మోడీ స్ఫూర్తితో పూర్తి సమయం రాజకీయాల్లోకి కేటాయించారు కర్షక కడగండ్లను కల్లారా చూసి చలించిపోయి వారి కోసం ఏదో చేయాలని తపన పడేవారు నిత్యం వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను రైతులకు చేరవేయడమే విధిగా పెట్టుకున్నారు ఆ సేవలకు గుర్తింపుగా బీజేపీ మెదక్ జిల్లా కిసాన్ మోర్చకు అధ్యక్షులుగా పార్టీ అవకాశం కల్పించింది పార్టీ అప్పగించిన బాధ్యతలను నిత్యం తన కార్యక్రమాలు నిర్వహించేవారు ఓవైపు ప్రభుత్వం నుంచి ఎన్నో బెదిరింపులు వచ్చినా తట్టుకొని నిలబడి తన శైలిలో పనిచేస్తూ పోతున్నారు ఇక ఆయన ఎన్నో సభలు సమావేశాలు శిక్షణ శిబిరాల్లో పాల్గొన్నారు ఎంతో మంది పెద్దవారి జీవిత చరిత్రలు చదవడం తనకు అలవాటు బీజేపీ నేత అద్వానీ వాజ్పేయి నరేంద్ర మోడీ అంటే తనకెంతో అంటారు అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి అంటే మరింత అంటారు వ్యవసాయం చేయడమే ఇష్టమంటున్న నందారెడ్డి అధునాతన పద్ధతులతో రైతులకు వ్యవసాయం నేర్పుతుంటారు వ్యాపారం వ్యవసాయం ఆయనకి రెండు కళ్ళు వ్యవసాయంలోనే ఆయన వ్యయం అలాగే సాయం రెండూ చేస్తుంటారు తన తుది శ్వాస వరకు సేవ చేస్తూనే ఉంటానంటారు అయితే పార్టీ అనుమతిస్తే మెదక్ నుండి బీజేపీ ఎమ్మెల్యేగా తన సత్తా చాటుతానని ఘంటాపదంగా చెబుతారు ఇక నందారెడ్డి వ్యక్తిగత వివరాలు చూసినట్లయితే పవిత్రతో వివాహం జరిగింది వీరికి సంతానం ఇద్దరు శ్రీకరుణ విజయ కరుణాకర్ రెడ్డి తన కుటుంబమే తన బలం అంటారు ఏమాత్రం ఉన్న కుటుంబంతో గడపడం తనకు ఇష్టమంటారు ఇక తన ఇష్టమైన ఆహారం నాటుకోడి బిర్యానీ సమకాలీన రాజకీయ అంశాలపై విశ్లేషిస్తూ ఉంటారు అలాగే దేశానికి బీజేపీ పార్టీ ఎందుకు అవసరమో తనదైన శైలిలో ప్రసంగిస్తూ ఉంటారు